కాళేశ్వర్ సమర్థ మహారాజుగా పేరుగాంచిన కాళేశ్వర స్వామి జయంతి నేడు. చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక భావనలు నింపుకుని బాబా అనుగ్రహంతో మహిమాన్వితుడయ్యాడు. 38 ఏళ్లకే పరమపదించిన బాబా మహిమలు, చేసిన బోధనలు, చేపట్టిన సేవా కార్యక్రమాలు భక్తులను ఇప్పటికీ నడిపిస్తున్నాయి. కాళేశ్వర బాబా జనవరి 8, 1973 కడప జిల్లా మాధవరంలో జన్మించారు. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్రహ్మణ్యం. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక భావనలు నింపుకుని అదే బాటలో నడిచేవారు. బాబా దర్శనం ఆయన జీవితాన్నే మార్చేసింది. ఓ రోజు కాళేశ్వర బాబాకు షిరిడి సాయినాథుని దర్శనం కలిగింది. స్వయంగా బాబానే భోజనం పెట్టారు కూడా. మొదట్లో ఈ నిజాన్ని ఎవ్వరూ నమ్మలేదు. అదే రోజు రాత్రి కలలో స్వయంగా బాబానే కనిపించారు. మళ్లీ అదే గొంతు వినిపించింది, "నువ్వు సాధారణ వ్యక్తివి కావన్నది ఆ మాటల సారాంశం." వెంటనే షిరిడీకి రావాల్సిందిగా బాబానే ఆజ్ఞాపించారు. షిరిడీ వెళ్లి బాబా సమాధి వద్ద తలపెట్టగానే, "నీకోసమే ఎదురుచూస్తున్నానంటూ మళ్లీ అదే గొంతు వినిపించింది. బాబా ఉపదేశంతో చాలా కాలం పాటు సాధనలోనే మురిగిపోయారు. తదనంతరం కాళేశ్వర బాబాగా మారారు. బాబా మహిమలను స్థానికులు గుర్తించారు కూడా. ఆ సమయంలో కాళేశ్వర బాబా వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమే. సాధన తర్వాత బాబా అనంతపురం జిల్లా పెనుగొండకొచ్చారు. కాళేశ్వర బాబా పెనుగొండలో ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయటం అనుకుని చేసింది కాదంటారు. దీని ప్రస్తావన బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనే ఉంది. 400 ఏళ్ల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానంలో కాళేశ్వర బాబా ప్రస్తావనుంది. ఆ తర్వాత కాళేశ్వర బాబా మహిమలు ఆ నోటా ఈ నోటా ప్రచారం జరగడంతో పెనుగొండ ఓ దివ్య ధామంగా మారింది. దాంతో శ్రీ శివసాయి మందిరం ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు సాయి కాళేశ్వర్. ఎందరో ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు ఈయన దర్శనానికొచ్చేవారు. దేశ విదేశాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చారు. ఎన్నో పుస్తకాలు రాశారు. యువతను, సమాజాన్ని ఆధ్యాత్మిక బాటలో నడిపించారు. వచ్చిన పని పూర్తవడంతో కాళేశ్వర బాబా 2012 మార్చి 15న దైవత్వంలో కలిసిపోయారు. బాబా స్ఫూర్తితో ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జయంతి సందర్భంగా పేదలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.